హ్యాపీ హోలీ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను పనీర్ రెసిపీస్, పాలక్ పనీర్ అండ్ పనీర్ బటర్ మసాలా. సో మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? నాకైతే చాలా ఇష్టం. సో పదండి మరి ఎలా చేసేద్దామో చూసేద్దాం. సో పాలక్ పనీర్ అనగానే పాలక్ తీసుకోవాలి కదా. హాట్ వాటర్లో అంటే బాగా మసలిన వాటర్లో స్టవ్ ఆపాక పాలకూర వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచాక దాన్ని స్ట్రెయిన్ చేసేసుకొని ఇలా మిక్సీ జార్లో తీసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. గ్రీన్గా ఉండాలి కాబట్టి నేను పచ్చిమిర్చి యాడ్ చేస్తాను. కారం వేసేస్తామంటే కలర్ మారిపోతుంది. సో సాల్ట్ యాడ్ చేసుకోకుండా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రీన్ గ్రీన్గా భలే ఉంటుంది. తర్వాత 200 గ్రామ్స్ ఆఫ్ పనీర్ తీసుకున్నాను. అది కూడా వాటర్లో వేసుకొని నేను వాష్ చేసి పెట్టుకుంటున్నాను. సో తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని చెక్క, లవంగ, ఇలాచి వేసుకొని వేపుకున్నాను. తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్ అనమాట, పెద్దదే ఇది కొంచెం, అది వేసుకొని వేపుకోవాలి. ఎక్కువ ఏం వేపుకోకర్లేదండి, ఇక్కడ నాకు ఎక్కువ వేపుకున్నాను అందుకే చెప్తున్నాను. తర్వాత జీడిపప్పు వేసాను, ఇది పూర్తిగా ఆప్షనల్, నాకు కొంచెం కమ్మగా కావాలనిపించింది. అది కాకుండా మా హబ్బీ కూడా పాలక్ అంత ఎక్కువ ఇష్టపడి తినరు, అందుకని కొంచెం కమ్మగా చేశాను అనమాట ఇలా జీడిపప్పు. తర్వాత ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కొద్దిగా వేపుకున్నాను పచ్చివాసన పోయే వరకే. ఆనియన్స్ ఏం మరీ బ్రౌన్గా ఏం అక్కర్లేదండి, లైట్గా వేగితే చాలు. నాకు ఇక్కడ ఎక్కువ వేగిపోయాయి, నేను వేరే పని చేసుకుంటూ. సో చల్లారాక ఇలా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా, కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ. సో బేసిక్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది, పాలక్ అండ్ పనీర్ కాజు పేస్ట్. సో ప్రాసెస్లోకి స్టార్ట్ చేసేద్దామా. ఇందులో ఒక ప్యాన్ తీసేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నాను. జీరా పౌడర్ కూడా యాడ్ చేస్తాను కాబట్టి ఇక్కడ జీలకర్ర కొద్దిగానే వేసుకున్నాను. సో కాజు అండ్ ఆనియన్ పేస్ట్ వేసి కొద్దిగా వేపుకున్నాను ఆయిల్ పైకి తేలే వరకు. మీలో ఎంతమంది ఇలా చేస్తారు లేకపోతే మీరు ఎలా చేస్తారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ప్లీజ్. తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలక్ ప్యూరీ, ఐ మీన్ పాలక్ పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఒక 3 మినిట్స్ వేపుకోవాలండి, బాగా కలిపేసుకోవాలి. కలర్ కూడా చాలా బాగా ఉంటుంది. ఇప్పటివరకు నేను సాల్ట్ యాడ్ చేయలేదు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. సో అది కూడా బాగా కలిపి బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు మనం అందులో ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయ్యింది, ధనియా పౌడర్ క్లిప్, అది కూడా వేపేసుకొని ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. ఇంతకుముందు అయితే హోటల్లోనే దొరికేది, ప్రతి ఒక్కరం మనం అందరం చేసేసుకుంటున్నాం కదండి. సో పనీర్ అనేది రోటీలోకి చాలా బాగుంటుంది, పనీర్ కర్రీస్ అనేవి ఎక్కువగా. రైస్ అయితే పనీర్ రైస్ చేసుకోవచ్చేమో అంతే కదండి. సో తర్వాత చూసారా, బాగా వేపేసుకున్నాక ఇలా బబుల్స్ వచ్చేంతవరకు వేపుకోవాలి. తర్వాత ఇక్కడ క్రీమ్ బదులు నేను బాయిల్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను, ఒక 1 టీ గ్లాస్లు అంతే. ఇదే ఫ్రెండ్స్ ట్విస్ట్, ఇక్కడ నేను ఎందుకు ఇలా యాడ్ చేస్తున్నాను అని మీరు అనుకోవచ్చు. క్రీమ్ టెస్ట్ క్రీమ్ లేనప్పుడు ఇంట్లో ఇలా బాయిల్డ్ మిల్క్ యాడ్ చేసుకొని చూడండి, టేస్ట్ ఏమాత్రం చేంజ్ అవ్వదు ఫ్రెండ్స్, అంతే ఎమ్మిగా ఉంటుంది. నేను ఇది ఫస్ట్ టైం చేయట్లేదు, చాలాసార్లు చేశాను ఇప్పుడు, అందుకే మీతో షేర్ చేశాను. అది కూడా వేగాక ఎక్కువ టైం పట్టదు బాయిల్డ్ మిల్కే కాబట్టి. సో కసూరి మెతి ఇలా కొద్దిగా క్రష్ చేసేసి దీనిపైన వేసేసుకున్నాను, అంతే. ఇది 1 మినిటే వేపుకోవాలి. నార్త్ ఇండియన్ డిషెస్లో మ్యాక్సిమం అండ్ పనీర్ కర్రీస్ ఎస్పెషల్లీ కసూరి మెతి యాడ్ చేసామంటే ఆ టేస్టే వేరైపోతుంది కదండి, అండ్ స్మెల్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. తర్వాత పనీర్ ముక్కల్ని ఇలాగే వేసేసుకున్నాను నేను, మీరు కావాలంటే వేపుకొని కూడా వేసేసుకోవచ్చు. అండ్ తర్వాత పనీర్ వేసాక ఒక 3 మినిట్స్ బాయిల్ చేశాక లాస్ట్లో ఇలా బటర్ క్యూబ్ యాడ్ చేసుకున్నాను. మనకు రెస్టారెంట్ స్టైల్ కావాలంటే లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలండి, అప్పుడు పైన బటర్ టెక్స్చర్ కనిపిస్తే చాలా బాగుంటుంది. సో తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఇప్పుడు ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్ అన్నీ మన ఫ్లాగ్ కలర్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, నేను కూడా తర్వాత అబ్జర్వ్ చేశాను. సో పైన చీజ్తో రెడీ చేసేసుకొని మనము రోటీతో తిన్నామంటే ఎమ్మి ఎమ్మిగా పాలక్ పనీర్ రెడీ. సో పనీర్ బటర్ మసాలా కోసం టొమాటోస్, ఆనియన్స్, ఇక్కడ బిర్యానీ ఆకు, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, చెక్క, లవంగ అని ఇలాచి తీసుకున్నాను. కాశ్మీరీ రెడ్ చిల్లీ ఉంటే వాడుకోవచ్చు, లేకపోతే పౌడర్ ఉన్న తర్వాతనే యాడ్ చేసుకోవచ్చు, ఇది పూర్తిగా ఆప్షన్ అండి. కలర్ చాలా బాగుంటుంది కదా పనీర్ బటర్ మసాలా, సో నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ యూస్ చేస్తున్నాను, కలర్ఫుల్గా రెడ్గా బాగుంటుంది కదండి.
తర్వాత పన్నీర్ ముక్కలు తీసుకున్నాను అండ్ కారం ఉప్పు ధనియా పౌడర్ అండ్ సాల్ట్తో పాటు షుగర్ కూడా తీసుకున్నాను. టేస్టీగా అండ్ కొంచెం స్వీట్ స్వీట్గా కమ్మగా ఉంటుంది కదా అండి పన్నీర్ బటర్ మసాలా. సో నేను షుగర్ యాడ్ చేసుకున్నాను, మీకు నచ్చకపోతే మీరు కూడా స్కిప్ చేసేయచ్చు. సో ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాను. తర్వాత ఇందులో టొమాటోస్, ఆనియన్, ఇంకా ఇందాక చూపించాను కదండి బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇలాచి, ఇంకా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అన్నీ ఇక్కడ యాడ్ చేసేసుకొని వేపుకోవాలి. ఇది 50% కుక్ అయితే సరిపోతుందండి, మరి పూర్తిగా ఏం వేపక్కర్లేదు ఇవి కూడా, ఎందుకంటే తర్వాత పేస్ట్ చేసుకున్నాక వేపుకుంటా మళ్ళీ వేసుకుంటాం కదా అందుకని. మీలో ఎంతమంది ఇలా చేస్తారు అది కూడా నా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోరా. ఆయన పనీర్ బటర్ మసాలా అంటే ఇష్టపడని వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారని నా ఒపీనియన్. ఏమంటారు ఫ్రెండ్స్ మీరు? అండ్ తర్వాత ఇక్కడ ఇది క్రష్ అయిపోయి మెత్తగా అయిపోయాయండి. తర్వాత జీడిపప్పు కూడా ఇందులోనే యాడ్ చేసేసుకున్నాను, ఇది కూడా ఏం ఎక్కువ వేపక్కర్లేదు. సో మూత పెట్టేసి మగ్గించుకోవాలి అండి ఒక 5 మినిట్స్ అంతే. తర్వాత చల్లార్చాక మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ గ్రైండ్ చేసేసుకోవాలి. టొమాటోస్ మగ్గాలని చెప్పి నేను మూత పెట్టాను. ఇప్పుడు ప్రిపేర్ చేసుకుని ఈ పేస్ట్ మెయిన్ అండి పనీర్ బటర్ మసాలాకి. సో చల్లారింది, మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నా. సో తర్వాత వేరే ప్యాన్ తీసుకొని అందులో బటర్ యాడ్ చేసాలి. ఆబ్వియస్గా పనీర్ బటర్ మసాలా అంటే బటరే కదా వేస్తాము, మీరు కావాలంటే ఘీ వేసుకోవచ్చు అండ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి, చాయిస్ ఇస్ యోర్స్. అండ్ తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ వేసాను కదా అందుకని. ఆ మిక్సీలో వేసుకున్న ముందు మొత్తం ఇందులో వేసేసుకున్నాను, వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. తర్వాత ఉప్పు అండ్ షుగర్ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఈ షుగర్ అనేది, ఎందుకంటే మనకు రెస్టారెంట్ స్టైల్లో కావాలి అండ్ నార్త్ సైడ్ ఎలా చేస్తారో అలా కావాలి అనుకుంటే షుగర్ వేయాలి. కరిగే వరకు బాగా కలిపేసుకుంటున్నాను. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది ఆయిల్లో వేపుకోవచ్చు కదా, ఇలా వేస్తే పచ్చి వాసన వస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు, బట్ అలా రాదండి. ఆయిల్లో వేపేసుకున్నామంటే అది వేరే వాసన, వేరే స్మెల్ వచ్చేసి వేరే టేస్ట్ కూడా వచ్చేస్తుంది, అస్సలు బాగోదు. ఇలా వేసుకుంటేనే బాగుంటుంది కర్రీకి. అది కొద్దిగా వేగి అలా ఆయిల్ యూజ్ అయ్యాక కొద్దిగా కారం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా అండ్ జీరా పౌడర్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇది కసూరి మెతి అండి, అది వేసుకున్నాక తర్వాత లాస్ట్లో అంత వేగిపోయాక కసూరి మెతి వేసి కలిపేసుకోవాలి. చెప్పాను కదా పాలక్ పాలక్ పనీర్లో వేసినట్టు ఇక్కడ కూడా కసూరి మెతి వేసాను. పనీర్ రెసిపీస్లో ఈ కసూరి మెతి అనేది చాలా మేజర్ రోల్ అండి. సో నాకు థిక్గా అనిపించి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకున్నాను, రోటీలోకి కొద్దిగా ఇలా లిక్విడ్గా ఉంటే బాగుంటుంది కదా అందుకని. సో బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో పనీర్ ముక్కల్ని యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ కూడా నేను అలాగే యాడ్ చేసేసుకుంటున్నానండి, సాఫ్ట్గా ఉంటే నాకు ఇష్టం అందుకని. మీరు కావాలంటే మీరు దీన్ని కూడా కొద్దిగా వేపుకొని యాడ్ చేసేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ దీన్ని మగ్గించుకున్నాక ఇప్పుడు పాలు యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ కూడా సేమ్ బాయిల్డ్ మిల్కే యాడ్ చేసేసుకుంటున్నానండి. నా దగ్గర క్రీమ్ అవైలబుల్గా ఉండదండి, ఉన్నప్పుడు ఏదో ఒకటి వాడేస్తాను అందుకని, అలా లేనప్పుడు ఇలా మిల్క్ తోటి రీప్లేస్ చేస్తాను. టేస్ట్ సూపర్గా ఉంటుందండి, మీరేం భయపడక్కర్లేదు ఎలా ఉంటుందో అని. ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, నిజంగా చెప్తున్నాను బాగుంటుంది. అలా ఒక 3 మినిట్స్ అంతే అండి, ఎక్కువ అవసరం లేదు. 3 మినిట్స్ కుక్ చేసుకున్నాక ఇంకా స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఎంత కలర్ఫుల్గా ఉండే పనీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. చూసారా కలర్ ఎంత బాగుందో, టేస్ట్ వాజ్ అమేజింగ్ అండి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, అండ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.